ఆఎం జయనారాయణ ఎస్ఎ ఫిజికల్ సైన్స్ జెడ్పీఎస్ఎస్ ఇంద్రావెల్లి ఈరోజు పదవ తరగతి తలాలపై కాంతి వక్రీభవనం అనేటటువంటి పాఠాన్ని మనం బోధించుకోబోతున్నాము ముఖ్యంగా ఒక సైన్స్ విద్యార్థి అన్నప్పుడు తన చుట్టూ జరిగేటటువంటి పరిసరాల్లో ఏవైతే దృగ్విషయాలు జరుగుతూ ఉంటాయో వాటిని కారణబద్ధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ దృగ్విషయం అలానే ఎందుకు జరుగుతుంది దాని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి అనేది అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా కాంతికి సంబంధించిన కొన్ని దృగ్విషయాలు పరిశీలించినట్లయితే ఇక్కడ చిత్రంలో నీటికుంట ఒడ్డున ఉన్నటువంటి పరిశీలకుడు నీటిలో ఉన్నటువంటి చేపను పరిశీలిస్తున్నాడు అయితే అతనికి ఆ చేప ఉన్న స్థానంలో కంటే కాస్త పైన ఉన్నట్లుగా కనిపిస్తుంది అంటే వాస్తవానికి చేప కొంత లోతులో ఉంది అది ఇంకా కొంచెం పైకి ఉన్నట్లుగా కనిపిస్తుంది అదేవిధంగా మనం నిత్యం చూస్తూ ఉంటాము మన ఇంట్లో ఒక గాజు గ్లాసులో మనము స్పూన్ ఉంచినట్లయితే నీటి ఉపరితలం వద్ద ఆ స్పూను విరిగినట్లు లేదా వంగినట్లు కనిపిస్తుంది మరి అట్లా ఆ స్పూను ఆ నీటి ఉపరితలం వద్ద విరిగినట్లు లేదా వంగినట్లు ఎందుకు కనిపిస్తుంది అనేటట్టు మనం గమనించాలి అదేవిధంగా ఇక్కడ సేమ్ గ్లాసులో ఒక పెన్సిల్ ఉంచడం జరిగింది ఈ పెన్సిల్ కూడా గాలి నీరు వేరుపడేటటువంటి తలం వద్ద అంటే నీటి ఉపరితలం వద్ద అది విరిగినట్లు లేదా వంగినట్లుగా కనిపిస్తుంది ఇలా మరి ఆ పెన్సిల్ ఆ నీటి అంచు వద్ద ఎందుకు అలా విరిగినట్లు కనిపిస్తుంది లేదా వంగినట్లు కనిపిస్తుంది అనేదాన్ని మనం ఒకసారి గమనించాలి అదేవిధంగా పట్టకంలో కూడా మనము ఇంద్రధనుసు ఏర్పరిచేటప్పుడు పట్టకం పైన పడ్డటువంటి కాంతి కిరణాలు అవి ఏమవుతాయంటే వేరువేరు రంగు కాంతి కిరణాలు వేరువేరు కోణాలతో వంగి ప్రయాణించడం వల్ల అవి వేర్వేరు రంగులను ఏర్పరుస్తాయి వాస్తవానికి దాన్ని మనం కాంతి విక్షేపణం అన్నప్పటికీ ఇందులో కాంతి వక్రీభవనం కూడా ఉంటుందనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం ఇలా మనము ఇవన్నీ విషయాల్లో గమనించే విషయం ఏంటంటే కాంతి వక్రీభవనం వల్లనే ఇలాంటి దృగ్విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఉదాహరణ మరొక ఉదాహరణ చూసినట్లయితే గాజుదిమ్మ కింద ఉన్నటువంటి అక్షరాలు గాజుదిమ్మ పైకి లేచినట్లుగా కనిపిస్తున్నాయి దీనికి కూడా కాంతి వక్రీభవనమే కానమనం మనం గుర్తించాలి ఇక్కడ మరో ఉదాహరణ చూసినట్లయితే బీకర్లో ఉన్నటువంటి నాణము పరిశీలకుడు చూసేటప్పుడు అది ఉన్న లోతు కంటే కాస్త ఎత్తులో ఉన్నట్లుగా కనిపిస్తుంది ఇది వాస్తవ లోతు కంటే కొంచెం ఎత్తులో ఉన్నట్లుగా కనిపిస్తుంది నాణ్యమే కాదు మరే వస్తువు అయినా కానీ నీటిలో ఉన్నటువంటి వస్తువు అది కొంత పైకి తేలినట్లుగా కనిపిస్తుంది దానికి కూడా కారణం ఏంటంటే కాంతి వక్రీభవనం అని మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే గాలిలోండి వస్తున్నటువంటి కాంతి కిరణము వక్రీభవనం తర్వాత నీటిలోకి తన దిశను మార్చుకొని ప్రయాణించడానికి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇప్పటి వరకు మనము కాంతి వక్రీభవనానికి సంబంధించి మన చుట్టూ జరిగేటటువంటి కొన్ని దృగ్విషయాలు తెలుసుకున్నాము ఇవి తొమ్మిదవ తరగతిలోనే సమతలాలపై కాంతి వక్రీభవనం అనేటటువంటి పాఠంలో మీరు ఉన్నారు అయినప్పటికీ వాటన్నిటిని మరొకసారి మనం తిరిగేసుకోవడం జరిగింది అలాగే కాంతి వక్రీభవనం అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు మనం మన పాఠానికి సంబంధించినటువంటి వక్రతలాలపై కాంతి ఎలా వక్రీభవనం చెందుతుంది మరి అది సాంద్ర యానకంలోండి విరల యానకంలోకి ప్రవేశించేటప్పుడు కుంభాకార తలాల వద్ద ఎలా ప్రవర్తిస్తుంది పుటాకార తలాల వద్ద ఎలా ప్రవర్తిస్తుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చిత్రాన్ని గమనించినట్లయితే ఒక కుంభాకార తలం ఉంది కాంతి కిరణాలు ఎడంవైపు నుండి కుడివైపు ప్రయాణిస్తున్నాయి ఎడంవైపు సాంద్ర సారీ విరళయానకం ఉంది కుడివైపు కొంత థిక్ కలర్ ఉన్నటువంటిది అది సాంద్రతల యానకము ఆ డాట్స్ ఉన్నటువంటి గీతలు ఏంటంటే ఆ కాంతి కిరణాలు పడ్డటువంటి బిందువు వద్ద తలానికి గీయబడ్డటువంటి లంబాలు అవన్నీ ఏకీభవించినటువంటి బిందువుని కటక కేంద్రం అంటాము తర్వాత ఈ పి అనేటటువంటి బిందువు దృక్కేంద్రం అంటాము ఆ రెండింటినీ కలుపుతూ గీయబడ్డటువంటి గీతను ప్రధానాక్షం అంటాము ఈ ప్రధానాక్షం అనేటటువంటిది ఆ తలానికి మధ్య బిందువు గుండా పోతుంది ఇక్కడ పరిశీలించినట్లయితే ఒకటి ప్రధానాక్షం ఉంది మరొక గీత ఏంటంటే అది తలానికి గీయబడ్డటువంటి లంబం అవి రెండు కూడా తలం పైన పడ్డ తర్వాత కూడా ఎలాంటి వక్రీభవనం చెందలేదు ఎందుకంటే నిల్ నియమం ప్రకారము తలానికి గీయబడ్డ లంబం గుండా వెళ్ళేటటువంటి కిరణాలు ఎలాంటి విశలం చెందవు లేదా వక్రీభవనం చెందవు అందుకే ఆ రెండు సందర్భాల్లో అవి ఎలాంటి వక్రీభవనం చెందలేదు ఇక ఇక్కడ చూసినట్లయితే ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చేటటువంటి కాంతి కిరణము కుంభాకార తలంపై పతనమైన తర్వాత అది రధానాక్షం వైపు వంగి ప్రయాణిస్తుంది అంటే ఉండి సాంద్రతర యానకంలోకి వెళ్ళే సందర్భంలో ఇలా వక్రీభవనం చెందినటువంటి కిరణము ప్రధానాక్ష్యంపై వంగి ప్రయాణించడం మనం గమనించాలి అదే సాంద్రతర యానకంలో ఉండి విరల యానకంలోకి వెళ్ళేటప్పుడు గమనించినట్లయితే రధానాక్ష్యం వైపు కాకుండా రథానాక్షం నుండి దూరంగా ప్రయాణిస్తుంది అంటే ఇక్కడ యానకం మారడం వల్ల అదేమవుతుంది దాని యొక్క దిశను వ్యతిరేక దిశలో మార్చుకున్నది అదేవిధంగా ఇప్పుడు పుటాకార తలాలు చూసినట్లయితే సాంద్రతల యానకంలోని విరళ యానకంలోకి కిరణం వస్తుంది అయితే అక్కడ మనకు కుంభాకార తలం విషయంలో ప్రధానాక్ష్యానికి దూరంగా వెళ్ళినటువంటి కిరణం ఇక్కడ ప్రధానాక్షం వైపు వంగి ప్రయాణిస్తుంది అంటే సాంద్రతల యానకంలో విరళ యానకంలోకి వచ్చేటప్పుడు అది వక్రీభవనం తర్వాత ప్రధానాక్షయం వైపు వంగి ప్రయాణించడాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా ఇదే పుటాకార తలంలో ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చినటువంటి కాంతి కిరణము నుండి సాంద్రతల యానకంలోకి వచ్చేటటువంటి సందర్భంలో అదేమవుతుంది ప్రధానాక్షయం వైపు కాకుండా ప్రధానాక్షం నుండి దూరంగా అంటే ప్రధానాక్షానికి దూరంగా అది వక్రీభవనం చెందుతుంది అంటే ఇక్కడ రెండు సందర్భాలు గుర్తుంచుకోవాలి ఒకటి యానకము ఏదింది అంటే ఏ యానకంలో ఉండి ఏ యానకంలోకి కిరణము ప్రయాణం చేస్తుంది లేదా వక్రీభవనం చెందుతుంది రెండవది అది పుటాకార తలమా లేదా కుంభాకార తలమా అనేది కూడా గమనించాలి అయితే మనం ఈ పాఠంలో ఏం చేస్తామంటే ఈ వక్రతలాలు లేదా ఈ గోళాకార తలాలు అనేటటువంటి సందర్భంలో కటకాలని ప్రామాణికంగా తీసుకొని కటకాల విషయంలో మరి ఈ కాంతి కిరణాలు ఎలా ప్రవర్తిస్తాయని చూస్తూ ఉంటాము మరి కటకాలు ఎన్ని రకాలు అవేంటనేది చూద్దాము కటకాలు సాధారణంగా ఆరు రకాలుగా ఉంటాయి వాటి నిర్మాణాన్ని బట్టి వాటికి పేర్లు ఇవ్వడం జరుగుతుంది మొదటి కటకం చూసినట్లయితే రెండు వైపులో ఉబ్బెత్తుగా ఉంది దాన్ని మనము ద్వికుంభాకార కుంభాకార కటకం లేదా కుంభాకార కటకం అంటాము రెండవది ఎడంవైపు సమతలంగా కుడివైపు ఉబ్బెత్తుగా ఉంది దాన్ని సమతల కుంభాకార కటకం తున అంటాము మూడవది ఎడమవైపు పుటాకారంగా కుడివైపు కుంభాకారంగా ఉంది దాన్ని పుటాకార కుంభాకార కటకము అంటాము నాలుగవది రెండు వైపుల లోపలికి నొక్కినట్లుగా ఉంది అంటే రెండు వైపుల పుటాకారం ఉంది కాబట్టి దాన్ని పుటాకార కటకం లేదా పుటాకార కటకం అంటాము ఐదవది సమతల పుటాకార కటకము ఆరవది తీసుకున్నట్లయితే ఎడమవైపు కుంభాకారము కుడివైపు పుటాకారం ఉంది కాబట్టి కుంభాకార పుటాకార కటకము మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ద్వికుంభాకార కటకము లేదా కుంభాకార కటకము సమతల కుంభాకార కటకము పుటాకార కుంభాకార కటకము ఇక్కడ మరో చిత్రాన్ని కూడా మనము గమనించవచ్చు ఈ చిత్రంలో చూసినట్లయితే ద్విపుటాకార కటకము దీన్ని మనం పుటాకార కటకం అని కూడా అంటాము రెండవది సమతల పుటాకార కటకము చివరిది కుంభాకారము ఎడం వైపు కుటాకారం కుడివైపు ఉంది కాబట్టి దీన్ని కుంభాకార కుటాకార కటకం అని అంటాం ఇలా కటకాలు వాటి తలాన్ని బట్టి మనము వాటికి పేర్లు ఇస్తూ ఉంటాం ఒకే పిల్లలు మనము రేపటి క్లాసులో ఈ కటకాలు కాంతిని వక్రీభవనం చెందించడం వల్ల ప్రతిబింబాలను ఎలా ఏర్పరుస్తాయి ఆ ప్రతిబింబాల లక్షణాలు ఎలా ఉంటాయనేటటువంటి విషయాన్ని రేపటి క్లాసులో చర్చించుకుందాము అప్పటి వరకు సెలవు నమస్కారం